నమస్కారం దర్ హాసా వ్లాక్కి స్వాగతం శ్రీమాత్రే నమ అమావాస్య రోజు ముఖ్యంగా లక్ష్మీదేవిని భైరవుణ్ణి కాళీమాతను దుర్గాదేవిని విశేషంగా పూజించే రోజు అలాగే పరిహార మంత్రాలు జపం చేసుకున్న వాళ్ళు ఉద్దిగారులు బెల్లం పాకం నైవేద్యం పెట్టి అధికంగా అమావాస్య రోజు జపం చేసి విశేషంగా జపం చేస్తున్న దేవతలను పూజించాలి ఏది ఏ ఉపాసన దేవత అయినా అవే నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని ఒక రెండు వడలైనా కుక్కకు పెట్టి మీరు తీసుకోవాలి అమావాస రోజు లక్ష్మీదేవిని పూజించాలి అనుకునేవారు మీరు కళాత్మిక హైమవతి సంపుటీకరణ అష్టోత్తరంతో అర్చన చేసి కమలాత్మిక స్తోత్రం చేసి కమలాత్మిక ఖడ్గమాల చదివి మీ శక్తి కొలది నైవేద్యం సమర్పించి మీ గృహస్థులు కానీ వారికి ఎవరికైనా సరే కాస్త ప్రసాదాన్ని పంచి ఆ తర్వాత అర్చన కుంకం ఇంటిని ధరించాలి దీనివల్ల ఇంట్లో ధనం నిలుస్తుంది ఇక రావాల్సిన ధనానికి ఆటంకం పోతుంది వృత్తిలో వ్యాపారంలో అధిక లాభాలు వస్తుంది కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి విఘ్నాలు తొలుగుతుంది భార్య స్తోత్రం చదువుతూ భర్త కుంకుమ పూజ చేస్తే ఆ కుటుంబంలో నిత్య అవసరాలకి లోటు అనేది ఉండదు అమావాస్య రోజు భైరవ ఉపవాసన చాలా విశేషం కుటుంబ కలహాలు ఆస్తి గొడవలు శత్రుబాధలు అనుమానాలు ఇంటి మీకు వృత్తి వ్యాపారాలకు ఉన్న నరదిష్టి మొత్తం అమావాస్య రోజు చేసే భైరవుడి ఆరాధన వల్ల తొలగిపోతుంది ముఖ్యంగా సాయంత్రం చేయాలి ఈ పూజ సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు వేసి భైరవుణ్ణి స్మరిస్తూ ఇల్లంతా మీరు ధూపం అనేది వేయాలి తర్వాత సాంబ్రాణి పైన బిర్యానీ వేసి మీ భర్త పిల్లలకు ఆ సాంబ్రాణి వేయాలి తరచుగా కింద పడడం దెబ్బలు దృష్టి దోషాలు పోతుంది భైరవుణ్ణి తీపి పదార్థాలతో అంటే లడ్డు అంటే ఇష్టం అది పెట్టగలిగితే ఆ రోజు నైవేద్యంగా పెట్టి కుక్కకు ఆహారంగా వేయండి శత్రు బాధలు మిమ్మల్ని భయపడుతున్నా ఆ బాధలు వెంటనే మీకు తప్పకుండా తొలగిపోతాయి కాళీమాతకు విశేషమైన రోజు అమావాస్య ఆ తల్లికి అరటి పండ్లు నైవేద్యం పెట్టి స్తోత్రం చేసి హారతి ఇవ్వాలి వయసు అయిన పెద్ద ముత్తైదుకి ఆ అరటి పండ్లు తాంబూలంగా ఇవ్వాలి ఆమె అంటే ఎవరు కాళీ మాతే వచ్చి స్వయంగా మీరు ఎవరిని పిలుస్తారో వాళ్ళ రూపంలో వచ్చి ఆ ప్రసాదాన్ని తప్పకుండా స్వీకరిస్తుంది ఇక దుర్గామాతకు విశేషంగా పూజించాల్సిన రోజు కూడా అమావాస్య ఎప్పుడూ లోకాలను రక్షిస్తూ కాపాడుతూ ఉండే రూపం దుర్గా రూపం విశేషం ఏమిటంటే తల్లి అంటే ఆ శివుడికి కూడా చాలా ఇష్టం కష్టం వచ్చినప్పుడు దాల్చే రూపం అంత శక్తి రూపం దుర్గా రూపం నా ఆరాధ్య దైవం ఆ రోజున పసుపు నీళ్ళతో అభిషేకం చేయాలి వేప మండల అలంకారం చేయాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది నమస్కారం